హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. MNC కంపెనీ క్యాప్‌జెమిని నుండి ఒక లేటెస్ట్ క్యాంపస్ డ్రైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెషర్స్, ముఖ్యంగా బీటెక్, MCA, MTech క్వాలిఫికేషన్ అందరూ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ కూడా ఉంటాయి. మీకు మార్కెటింగ్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ డిసిప్లిన్స్ వేకెన్సీస్ ఉంటాయి. ప్రజెంట్ నోటిఫికేషన్ మాత్రం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, MCA, MTech క్వాలిఫికేషన్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అదర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అయితే క్యాప్‌జెమిని పోల్డ్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పేసి 2021 బ్యాచ్ ఫ్రెషర్స్ మాత్రమే కనెక్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, MCA ఫ్రెషర్స్ అండ్ MTech వారికి April 14 లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. May 7 వరకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది త్రూ వర్చువల్ మోడ్, మొత్తం ఆన్లైన్ ద్వారానే. ఎలిజిబిలిటీ చూద్దాం. 10th, 12th డిప్లొమా గ్రాడ్యుయేషన్ అప్ టు 7 సెమిస్టర్ వరకు. ఒకవేళ MCA అయితే వాళ్ళు అప్ టు 5 సెమిస్టర్స్ వరకు మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అబౌవ్ ఉన్నా కూడా మీకు మంచిది, షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక డిసిప్లిన్స్ బీటెక్ అయితే మీరు IT కానీ, లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇవి బ్రాంచెస్. ఒకవేళ ME లేదా MTech అయితే IT కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్స్, ఇవి డిసిప్లిన్స్. వీటిలో మీరు మీ ఎడ్యుకేషన్ చదివి ఉంటే కానీ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. ప్రజెంట్ ముందుగా ఒక ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ 5 స్టెప్ ప్రాసెస్ ఇది. సో ముందుగా మీకు టెక్నికల్ అసెస్మెంట్ సూడో కోడ్ రౌండ్ ఉంటుంది. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత యాప్ట్యూడ్ టెస్ట్, గేమ్ బేస్డ్ టెస్ట్ ఇది. నెక్స్ట్ బిహేవియరల్ కంపిటెన్సీ ప్రొఫైలింగ్ అని ఉంటుంది. ఫైనల్ గా టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూ. జనరల్ గా మన ఆఫ్లైన్ లో జరిగితే కనుక జామ్ కానీ, లేదా ముందుగా HR కానీ, లేకపోతే గ్రూప్ డిస్కషన్, ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఆన్లైన్ కాబట్టి సో ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకున్నారు. 5 స్టెప్ ప్రాసెస్ ఇది. ముందుగా మీకు టెక్నికల్ పెట్టినా, లేకపోతే HR పెట్టినా, లేకపోతే టెలిఫోనిక్ రౌండ్ పెట్టినా సరే, ప్రతిదానికి మీరు రెడీగా, అంటే మీరు దేనికైనా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో ఎంతమంది అప్లై చేస్తున్నా వాటిని బేస్ చేసిన ప్రాసెస్ అయితే ఉంటుంది. జనరల్గా ఇది 5 స్టెప్ ప్రాసెస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ ఇచ్చేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. టోటల్ ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవన్నీ మీరు ఇచ్చి ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి మీరు జాబ్కి అనేది అప్లై చేయవలసి ఉంటుంది. ఇది ప్రాసెస్. సో ముందుగా మీరు వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈమెయిల్ ద్వారానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు. మీకు ఫ్యూచర్ కమ్యూనికేషన్ పర్పస్ అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో మీరు ప్రజెంట్ ఏమైతే వాడుతున్నారో అవి మాత్రం ఇవ్వండి. అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ చెక్ చేయండి, స్పామ్ ఫోల్డర్లు కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పి గూగుల్ ద్వారా ఉంది, ఫేస్బుక్ ద్వారా ఉంది, ఏ అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి క్యాప్‌జెమిని కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకుంటారు. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.